Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ ప్రతిపక్షాలపై జగన్ మరో అస్త్రం. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు పయ్యెత్తులు వేస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ వీరునంతలో అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికి సీఎం జగన్ కొత్త అస్త్రాన్ని రెడీ చేసుకున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే వచ్చే జనవరి నెలలోనే దీనిని ప్రయోగించబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ కొత్త అస్త్రం ఏమిటంటే డబుల్ పెన్షన్. ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పెన్షన్లు చాలా కీలకమైనవి. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి వాలంటీర్లు ఇంటికి వెళ్లి దాదాపు 1.5 కోటి మందికి పైగా టెన్షన్ గా పెన్షన్లు అందజేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ సర్కారు ఈ పద్ధతిని అమలు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించినా చెల్లించకపోయినా లబ్ధిదారులకు మాత్రం 1వ తేదీన జగన్ పెన్షన్ అందిస్తున్నారు. ఈ రకమైన పెన్షన్లలో వృద్ధులకు అందిస్తున్న పెన్షన్ ఇంకా కీలకమైనది. ఇప్పుడు దాదాపు 45 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ అందుతోంది. ఇప్పుడున్న పద్ధతి ఏమిటంటే ఒకే ఇంట్లో పెన్షన్ కు అర్హులైన వృద్ధులు ఇద్దరు ఉన్నా పెన్షన్ మాత్రం ఒకరికే అందుతోంది. ఈ నిబంధనను మార్చాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇక నుంచి ఇంట్లో అర్హులైన వృద్ధులు ఇద్దరుంటే ఇద్దరికి పెన్షన్ అందించాలని ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే ఇంట్లో మరొకరికి కూడా పెన్షన్ అందించాలంటే ఎంతమందికి అర్హత వస్తుందనే విషయాన్ని గ్రామ వార్డు వాలంటీర్లతో పాటు గృహసారథులు కూడా సర్వే చేస్తున్నారు. అందుబాటులోని సమాచారం ప్రకారం అదనంగా 15 లక్షల మందికి పెన్షన్ అందించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారట. ఈ లెక్కలు మొత్తం ఈ నెలాఖరుకు అందుతాయని అంటున్నారు. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ నెలకు 2,750 రూపాయలు ఇస్తున్నారు. వచ్చే జనవరికి 250 రూపాయలు అదనంగా కలిపి ప్రతి నెల 3,000 చొప్పున అందించనున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, వృద్ధుల అనారోగ్యం తదితర కారణాలతో డబుల్ పెన్షన్ కు జగన్ రెడీ అవుతున్నారట. పెరగబోయే పెన్షన్ 3,000ను అదనంగా యాడ్ అయ్యే అర్హులైన వృద్ధులకు కూడా అందించాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై భారం విపరీతంగా పడడం ఖాయం. అయితే రాబోయే ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జగన్ నిర్ణయం గనక అమల్లోకి వస్తే ప్రతిపక్షాలు ఇబ్బందుల్లో పడడం ఖాయమనే చెప్పాలి. అధికారంలోకి వస్తే తాము పెన్షన్ అంతిస్తాం ఇంతస్తామని చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి. కానీ జగన్ ఆల్రెడీ ఇస్తున్నారు. అందులోనూ ఒకే ఇంట్లో 2 పెన్షన్లు అందిస్తారు కాబట్టి వాళ్ల ఓట్లు వైసీపీకే పడే అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కొంటాయో చూడాల్సిందే.